శ్రీ గణేశాయ నమః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. రాహుగ్రహ దోషానికి రాహుగ్రహ దోషం ఏర్పడుతున్నప్పుడు ఏ విధమైన వనమూలికలతోటి ఔషధ స్నానం చేయడం వల్ల రాహు యొక్క దోషం నుంచి మనం బయటపడగలమన్నది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. జాతకంలో రాహు మహాదశ రాహు అంతర్దశల్లో సమస్యలు ఎదుర్కొంటున్నా, లేదా గోచార రీత్యా రాహు యొక్క స్థితి వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదు మాకు ఇది తెలియదండి అనుకున్నప్పుడు కొన్ని లక్షణాల ద్వారా రాహు సంబంధమైన సమస్యలతో మనం బాధపడుతున్నామని మనం తెలుసుకుని చక్కగా ఔషధ స్నానం అనేది ఆచరించాలి. రాహుగ్రహ దోషం మన మీద ఉంది అనడానికి లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే, రాహుగ్రహ దోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తీవ్రమైన ఒబిసిటీ సమస్యతో బాధపడుతూ ఉంటారంటే స్థూలకాయలుగా ఉంటారు బాగా, వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వస్తూ ఉంటాయి, అలాగే జీవితంలో ఓడిపోతూ ఉంటారు, ఎక్కువగా ఆస్తులు పోగొట్టుకుంటూ ఉంటారు, అలాగే అందరితోనూ గొడవలు విభేదాలు వస్తూ ఉంటాయి, అలాగే అకారణంగా యాక్సిడెంట్స్ తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే రాహుగ్రహ దోషంతో బాధపడుతున్నట్లుగా మనం లక్షణాల కింద గమనించుకోవచ్చు. అలా ఉన్నప్పుడు ప్రతి శనివారం కూడా మీరు స్నానం చేసే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా సాంబ్రాణి పొడి వేసుకోండి, అలాగే కస్తూరి వేసుకోండి, కస్తూరి పొడి వేసుకోండి, నువ్వులు వేసుకోండి, ఇంగువ వేసుకోండి కొద్దిగా, అలాగే కుదిరితే గనక మీకు లభిస్తే గనక ఏనుగు దంతం గనక మీరు సంపాదించుకోగలిగితే ఏనుగు దంతం కూడా వేసుకుని ఆ నీటితోటి చక్కగా తలస్నానం చేయండి. ఆ నీటితోటి చక్కగా తలస్నానం చేయడం వల్ల ఒకవేళ ఏనుగు దంతం దొరకకపోతే సాంబ్రాణి పొడి, కస్తూరి పొడి, నువ్వులు, ఇంగువ ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా మీరు తలస్నానం చేసిన తర్వాత దుర్గాదేవి అష్టోత్తర పారాయణ చేసుకోవడం, లేదు అమ్మవారి యొక్క ఆలయాలకి వెళ్ళడం, క్షేత్రాలకు వెళ్ళడం కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక రాహుగ్రహ సంబంధమైన దోషాల నుంచి బయటపడతారని చెప్పి మనకి మన మహర్షులు తెలియజేశారు. కాబట్టి ప్రతివారు ఈ విధంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.